ప్రైజ్ ది లార్డ్, అందరికీ వందనములు. ఈరోజు జూన్ నెల 9వ తారీఖు 2024వ సంవత్సరం. ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానమును చదువుకుందాము. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క పునరుద్ధానపు దినమందు దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నాడు. నరుని యొక్క ఆలోచనలు వ్యర్థములని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన ఆలోచనలు వట్టివండి, ఎందుకు పనికిరానివి. మనము ఏదేదో ఆలోచించేసుకుంటాము, ఏదేదో చేయాలనుకుంటాము, ఏవేవో ప్లానింగ్లు వేసుకుంటాము, కానీ దేవుడు ఏదైతే మరి మన పక్షముగా ఆయన స్థిరపరచాలని ఆలోచన కలిగి ఉన్నాడో అదే స్థిరపరచబడుతుంది. యెహోవా ఆలోచన సదాకాలం నిలిచని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, ఆయన ఆలోచన సదాకాలం నిలిచే ఆలోచన. నీ ఆలోచన, నా ఆలోచన ఎందుకు పనికిరానివి. మనము ఆయన ఆలోచన, ఆలోచనను బట్టి మనం జీవించగలిగితే ఆ ఆలోచన మనల్ని అంతము వరకు కూడా నమ్మకంగా నడిపిస్తూ ఉంటుంది. దేవుని ఆలోచన ఎంత గొప్పది అని అంటే, గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని సింహాసనం ఎక్కించింది దేవుని ఆలోచన. అన్నదమ్ముల చేత కుటుంబంలో ఎన్నో నిందలు, అవమానాలు, భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్న యోసేపును ఐగుప్తు దేశానికి రాజ్యం చేసింది దేవుని ఆలోచన. ఒంటరిగా అబ్రహామును పిలిచి విస్తారమైన జనాంగంగా ఆశీర్వదించింది దేవుని ఆలోచన. దేవుని ఆలోచనను అనుసరించిన వారు ఎవరూ కూడా చెడిపోయినట్లు మనకి బైబిల్ గ్రంథంలో లేదండి. వారి వారి బుద్ధిని, వారి వారి ఆలోచన, వారి వారి జ్ఞానాన్ని అనుసరించి నడుచుకుని నష్టాన్ని తెచ్చుకున్న వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. కానీ దేవుడు చెప్పినట్లు చేసి ఆయన ఆలోచన ప్రకారం నడుచుకున్న వారు నష్టపోయినట్లు దేవుని లేఖనాల్లో ఎక్కడా కూడా లేదు. మరి ఆయన ఆలోచన సదాకాలము ఉంటుందంట. మరి సదాకాలము నిలిచి ఉన్న ఆయన ఆలోచనను వెంబడించి మనము నడుద్దామా? ఆయన ఆలోచనను తీసుకుని ఆయన ఏదైతే చెప్తున్నాడో దాన్ని బట్టి మనం ముందుకు కొనసాగుదామా? లేకపోతే మన సొంత జ్ఞానాన్ని, మన యొక్క ఆలోచనని అనుసరించి నడుచుకొని ముందుకు వెళుతూ పడిపోతూ లేస్తూ ఆయాసకరమైన జీవితాన్ని మనం జీవిద్దామా? ప్రేమైన దేవుని బిడ్డలారే, పునరుద్ధానపు దినమందు దేవుడు నీతో చెబుతున్న మాట ఏమిటంటే, నా ఆలోచన సదాకాలము నిలిచే ఆలోచన. కాబట్టి నీవు నా ఆలోచన ప్రకారం జీవించు. నేను నీకు ఏ రీతిగా నడవాలో, ఏ రీతిగా మాట్లాడాలో, ఏ రీతిగా ప్రవర్తించాలో నేను నీకు ఆలోచన చెప్తాను, దాని ప్రకారం నీవు జీవించు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన సంకల్పములు తరతరములకు ఉండునంట. ఎంత గొప్ప మాట అండి! దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన సంకల్పములు తరతరాలు ఉండనంట. మరి మన సంకల్పం, మనం ఏదైనా అనుకుంటే అది నెరవేరుతుందా? మనం చేయగలుగుతున్నామా? మనకంటే అసలు ఒక సంకల్పం ఉందా? కానీ ఆయనకి మన పట్ల ఉన్న సంకల్పం ఏంటో తెలుసా? తరతరాలు కూడా మనల్ని దీవించాలని, ఆశీర్వదించాలని, ఆయన రాజ్యానికి మనల్ని పాత్రులుగా చేయాలనేదే ఆయన యొక్క సంకల్పం. ఆయన రాజ్యానికి మనల్ని తీసుకువెళ్ళడానికి దేవుడు ఎంతగానో మరి పరిశుద్ధాత్ముడు మనకి లోకంలో ఉన్నప్పుడు సహాయం చేస్తున్నాడండి. కానీ మనమే ఇంకా నులివెచ్చిన స్థితిలో మన శరీర తత్వాన్ని బట్టి మనం నడుచుకుంటూ దేవునికి అవిధేయకరంగా జీవిస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమందు దేవుడు మనతో ఎంతో సూటిగా మాట్లాడుచున్నాడు. ఆయన ఆలోచన ప్రకారము నీవు జీవించినట్లయితే నీవు ఈ భూమి మీద ఉండగా కూడా అది శాంతి సమాధానాలతో జీవిస్తావు. ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటావు. ఒకవేళ అంతకు ముందు ఆయన రాకడ కంటే ముందే మరణిస్తే ఆయన చెంత నీవు ఉంటావు, ఆయన రాజ్యాన్ని సంపాదించుకోగలుగుతావు. ఆయనకు ఉన్నతమైన సంకల్పాన్ని, ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని నీ పక్షంగా ఆయన కలిగి ఉన్నాడు. తరతరాలు కూడా నిన్ను దీవించటానికి, ఆశీర్వదించటానికి, నిన్ను బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు చేయాల్సిందల్లా ఒకటే, ఆయన కాడిని మోయుట. ఆయన కాడి సులువైనది, తేలికైనది.
అంటే ఆయన వాక్యానుసారంగా నీవు జీవించుట, ఆయన్ని నీలో చూపించుట, ఆ రీతిగా ఉండడానికి ప్రయత్నిద్దాం. అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజువైన యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయం అందు అయ్యా ఎంత తేటగా సూటిగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. విత్తబడిన ప్రభు ప్రతి మాట తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో నూరత్తులుగా ఫలించడం సహాయాన్ని దయచేయండి. నీ సన్నిధిలో అయ్యా ప్రభు, నీ కృప చేత మేము బలపరచబడి నిన్ను గణపరిచే బిడ్డలుగా మేము సహాయము దయచేయమని, దినమంతట్లో ప్రభు మీ కృపలో మమ్మల్ని వర్ధలింపు చేయమని యేసుక్రీస్తు వారి పేరు అడుగుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.